నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాడు మండలం దామరముడుగు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని, పేదవారి సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. సయ్యద్ ఫసియా ముందుకూరు విజిత మనసులో మాత్రం అమ్మే ఆలోచన మాత్రం పెట్టుకోబోతుంది. దయచేసి మీకు మీరందరూ కూడా మీ ఏరియా తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మన రాష్ట్రంలో 30,76,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, బడ్జెట్లో 50,940 కోట్లు పెట్టడం జరిగిన 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. ఈ కాలనీల్లో అన్ని వసతులతో దాదాపు 32,990 కోట్లతో మంచినీటి సదుపాయం, ఎలక్ట్రిఫికేషన్, రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో 1000 లేఅవుట్లు వేసి 174,000 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 120 లేఅవుట్లు దాదాపు 14,219 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. 21 లేఅవుట్లు 3,996 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మన ఊరు దామరమడుగు పంచాయతీకి సంబంధించి 10 ఎకరాలు తీసుకున్నాం. ప్రస్తుతం 154 మందికి మనం దామరమడుగు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఈ 10 ఎకరాల 60 సెంట్లకి 3,28,60,000 చెల్లించాం రైతులకు. అదేవిధంగా అభివృద్ధి కోసం 48 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం లేఅవుట్లో. మంచినీటి సదుపాయం ఈ కాలనీలో 18,30,000 శాంక్షన్ చేశాం, టెండర్స్ అయిపోయినాయి, ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా ప్రారంభించాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో మేనిఫెస్టోలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఇళ్ల స్థలాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. పాదయాత్రలో అందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవడం, మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కార్యక్రమం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా పథకాలు ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎవరైనా అర్హత కలిగి ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇళ్ల స్థలాల విషయంలో ఇప్పుడు కొంతమంది మహిళలు వచ్చి మా పేర్లు రాత్రికి రాత్రే తీసేశారని చెప్పినారు. ఖచ్చితంగా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇప్పుడే చెప్పాను, పార్టీలు చూడం, ఎవరికైతే అర్హత కలిగి ఉంది, కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు, పార్టీలు చూడొద్దని చెప్పినారు. ఎవరైతే అర్హత కలిగి ఇళ్ల స్థలం లేదంటారో అందరికీ ఇవ్వమని చెప్పినారు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా కూడా దీంట్లో నాకు చెప్పారు. ఇప్పుడు నాకు రాసి ఇవ్వమన్నాను, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమన్నాను,
రెండు రోజుల్లోనే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు, అందరికి కూడా ఇస్తాం, అందరికి కూడా ఇస్తాం, అందరికి కూడా ఇస్తాం, ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. పెద్దయన నేను ఇస్తామని చెప్పినారు మీకు రెండు రోజుల్లోనే. మీరు అవన్నీ ఇస్తే శనివారం పెట్టుకుని 10:30 ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే నా చేతుల మీదుగానే నేను ఇస్తాను, నేను వస్తాను ఎల్లుండే శనివారమే. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల్లో 100,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు, పెట్టని పథకాలు, పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వాలంటీర్స్ వ్యవస్థ పెట్టాం, సచివాలయ వ్యవస్థ పెట్టాం, వీవోలకు జీతాలు పెంచాం, ఆశా వర్కర్లకు జీతాలు పెంచాం, 10,000 చేశాం. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక పథకాలు చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో, చరిత్రలో నిలిచిపోయే విధంగా, సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఈరోజు ఈ 2 సంవత్సరాలలో విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకే పడిపోతుంది. అవినీతికి కూడా ఆస్కారం లేదు. బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు. అందులో దామరమడుగు పంచాయతీ నాకు 1,350 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఒక విధంగా దామరమడుగు అనంటే కమ్యూనిస్టులకు కంచుకోటాన్ని లెక్క. అయినా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నాకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి దాదాపు 1,300 పైన మెజారిటీ ఇచ్చారు మీరు. మేము ఈ గ్రామంలో పార్టీలు చూడం. జక్క వెంకయ్య గారు అంటే నాకు చాలా గౌరవం. పెద్ద ఆయన, సీనియర్ నాయకులు, ఆయన వయసును గౌరవిస్తాం, ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తాం, ఆయన అభిమానులను గౌరవిస్తాం. అందువల్ల ఈ ఊర్లో రాజకీయాలు చేయకుండా పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూసి అందరికీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇళ్ల స్థలాలు అన్నీ అందే విధంగా చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాగరమడుగు గ్రామంలో వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కోవూరు శాసనసభ్యులు అల్లపాటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ కన్నడల్లో చైర్మన్ గౌడ్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారికి, ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మాలూరు శ్రీనివాస్ రెడ్డి గారికి, రజత్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా హౌసింగ్ డిఈఏ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి దావరమడుగు లీడర్స్కి అందరికి కూడా, పత్రికా విలేకరులకు, లబ్ధిదారులకు అందరికి కూడా, పత్రికా ప్రియా విలేకరులకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు